hello, namaste. Munduga Vanitha TV prekshakulandariki ugadi subhakankshalandi. మరి ఇప్పుడు మనతో పాటు మన రీల్ లక్ష్మి పార్వతి గారు యజ్ఞ శెట్టి గారు ఉన్నారు. నమస్తే యజ్ఞ శెట్టి గారు. నమస్తే. హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా సూపర్ గా ఉన్నాను. సో ఫస్ట్లీ మీకు హ్యాపీ యుగాది. వనిత ఛానల్ ఎల్లా ఆడియన్స్ కి హ్యాపీ యుగాది. ఐ హోప్ యు ఆల్ ఆర్ బ్లెస్డ్ విత్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. సో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? ఐ మీన్ ఇన్ సౌత్ we celebrate during Bishu. For okay. us, like Kerala and Mangaloreans, we celebrate during 14th okay. of April. So, the same like Yugadi, it is like a new year for us. Okay. And my mom does puja and it's like a good festive food. Firstly, congratulations andi meeku. Movie is really doing well. Asalu prati okkari nota ade maata. Lakshmi's Parvati NTR. Anta baga movie inta manchi success sadinchindi. So, how are you feeling about it? I mean, I can't express this. Like yeah. my... debut Telugu film technically exactly. mm-hmm. Previously Killing Veerappan was released but it was the dubbed version. Yeah. My full fledged Telugu cinema Lakshmi is NTR. So audience have given immense like amazing response to that. Okay. So I'm very happy. అసలు ఎలా వచ్చింది ఆర్జీవి గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు ఈ క్యారెక్టర్ గురించి? ఐ వర్క్ విత్ హిమ్ ఇన్ కిలింగ్ వీరప్పన్ బిఫోర్ ముత్తు లక్ష్మి. సో ఈవెన్ ఇన్ దాట్ మై క్యారెక్టర్ ఇస్ లైక్ వెరీ సింపుల్ వెరీ సింపుల్ సటిల్ పర్ఫార్మెన్స్ ఓన్లీ క్లైమాక్స్ ఐ డోంట్ వెరీ వాచ్ కిలింగ్ వీరప్పన్ సో ద లాస్ట్ క్లైమాక్స్ వాజ్ లైక్ అ వెరీ హైలీ ఇమోషనల్ సీన్ సో సర్ థాట్ దట్ ఐ కుడ్ పుల్ దిస్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ హీ వాంటెడ్ సమ్వన్ టు లుక్ వెరీ సింపుల్ ఆన్ స్క్రీన్ సో ఇఫ్ యు సీ లక్ష్మీ పార్వతి ఆన్ స్క్రీన్ ఐమ్ వెరీ సింపుల్ లైక్ ఇన్ అ కాటన్ సారీ అండ్ పార్టెడ్ హెయిర్ అండ్ ఆల్మోస్ట్ నో మేకప్ కైండ్ ఆఫ్ అ లుక్ సో హీ వాంటెడ్ సమ్వన్ హూ క్యాన్ పర్ఫార్మ్ వెల్ అండ్ హూ క్యాన్ లుక్ సింపుల్ ఆన్ స్క్రీన్ థ్యాంక్స్ టు ఆర్జీవి సార్ ఐ డోంట్ నో హీ హ్యాడ్ అ కాన్ఫిడెన్స్ ఇన్ మీ దట్ ఐ క్యాన్ పుల్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ బికాస్ ఐ డోంట్ నో తెలుగు ఐఎమ్ నాట్ అ తెలుగు పర్సన్ సో వాజ్ ఇట్ అ డిఫికల్ట్ టాస్క్ ఫర్ యూ ఇనిషియలి వెన్ హీ టోల్డ్ మీ ఫస్ట్ థింగ్ వాట్ హీ టోల్డ్ మీ ఇస్ లైక్ యజ్ఞ దిస్ విల్ బి అ సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇట్ విల్ బి అ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ బికాస్ ఐ హీ వాంటెడ్ టు డూ అ మూవీ ఆన్ లక్ష్మీ పార్వతి గారు హూస్ అ సెకండ్ వైఫ్ ఆఫ్ ఎన్టీఆర్ గారు సో ఆబ్వియస్లీ దాట్ టాపిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెన్సిటివ్ అండ్ ఇట్ ఇస్ లైక్ సెన్సేషనల్ ఆల్సో ఎగ్జాక్ట్లీ సో అండ్ హీ హడ్ ఆస్క్డ్ మీ డూ యూ నో తెలుగు సో ఐ సెడ్ నో అట్ దట్ టైమ్ ఐ న్యూ ఓన్లీ ఫోర్ వర్డ్స్ లైక్ లైక్ రాదు కాదు పేరేంటి chalu kanakda you know that's it so sir was like he sent me a dialogue and he's like isko record karo and send it to me okay so I send it to him only plus point what I have is like I've got good memory okay. if at all I do something even okay. when I did Kannada films I didn't know Kannada that time so I used to write it down in English so that I can okay. even in this one 2-3 pages ka dialogue I had to do it in one take. I'm good at by hearting. Okay. So I can memorize the lines. Wow. So I did that and I sent it to him and he asked me a photo like okay. in a sari and simple like no makeup nothing. And then I was selected for that. I mean there was no other option. I was okay. the only one who was you know yeah for this character. So and when I got the script I was like my god it was like this thick script and oh. I'm like, oh shit. And every dialogue is like 2-2 pages, 3-3 oh. pages. It's not like one line nahi hai. Okay. The both conversation what we have NTR garu and my long conversation and I didn't know Manju sir the other okay. director for this film he would always go for one take. Oh. He would never say cut. మీరు చాలా మూవీస్ చేశారు ముందు కెనడాలో 16 మూవీస్ చేశారు అండ్ తమిళ్లో 1 మూవీ చేశారు అండ్ ఇప్పుడు తెలుగులో 2 మూవీస్ సో ఇవన్నీ ఇండస్ట్రీస్ని మీరు క్రాస్ అయ్యి వచ్చారు సో అన్ని ఇండస్ట్రీస్లో మీరు సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి ఇష్టపడతారు అని విన్నాము సో వాట్ అబౌట్ ఇట్ అవును నేను కన్నడలో 16 మూవీస్ చేశాను అండ్ తమిళ్లో 1 మూవీ తెలుగు ఇది నా ఫుల్ ఫ్లెజ్డ్ తెలుగు ఫిల్మ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ నైన్ డైరీస్ అనదర్ ఫిల్మ్ ఇట్ ఇస్ బైలింగ్వల్ తెలుగు అండ్ కన్నడ అవును నాకు డబ్బింగ్ వాట్ ఈస్ దట్ చేశాను ఓకే చేయడానికి ఇష్టం ఓకే దట్స్ బికాస్ వెన్ ఐ యాక్ట్ ఐ నో హౌ టు ఎన్హాన్స్ ఇట్ త్రూ మై వాయిస్ ఓకే ఐ వుడ్ హ్యావ్ లవ్ టు డూ ద డబ్బింగ్ హియర్ ఆల్సో యాక్చువల్లీ ఆర్జీవి సార్ హ్యాడ్ టోల్డ్ మీ లైక్ యు నో యూ కెన్ ట్రై డబ్బింగ్ ఐ హ్యాడ్ టైమ్ ఫర్ ట్రైలర్ డబ్బింగ్ బట్ ఐ డిడ్ హ్యావ్ టైమ్ ఫర్ దిస్ ఓకే యూ హ్యావ్ డన్ డబ్బింగ్ ఫర్ ది ట్రైలర్ ట్రైలర్ ఓ నైస్ అది మై నెక్స్ట్ ఫిల్మ్ ఐ విల్ మేక్ ష్యూర్ నేనే డబ్బింగ్ చేశాను సో ఎస్ ఇప్పటి వరకు మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చింటాయి కదా మూవీ రిలీజ్ అయిన తర్వాత సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ కాంప్లిమెంట్
especially during the climax, there is pin drop silence in the theater, and okay. I have seen people actually getting moved. They are like so emotional, and everyone is like goosebumps. Okay, and I love that. Okay. See, if at all my emotion can trigger someone's emotion, that is the best compliment. Yeah, exactly. And another best compliment what I got from RGV sir. Normally he doesn't compliment at all. So he came to me and he's like, I was right in my decision. I'm very glad I casted you as Lakshmi Parvati. And wow, I'm like, amazing. Nice. So Lakshmi Parvati garni kalsara meeru? Ippudu nenu meet avaledu. Avaledu. Shooting tarvata nenu meet chesanu. Only okay. for like 10 minutes, that's it. Okay, yeah. So avid elanti compliment ichar meeku? She was very overwhelmed. She is like, I wanted to meet you. Okay. So even I wanted to meet her. I've never seen her. Yeah. So she is like, she had seen a bit of it, like okay. trailer and all. She had seen, and then she's like, you're a very good artist. I'm glad you're doing my role. Wow. Like, I was like, oh wow. I'm actually meeting the person I'm representing in movie. Yeah. ఏదైనా క్యారెక్టర్ చేయొచ్చు అంటే కొత్త క్యారెక్టర్ చేయొచ్చు అంటే అందులో మనం కనిపిస్తాం, కానీ మీరు బయోపిక్ చేస్తున్నారు అంటే మీరు ఒక క్యారెక్టర్ ని రియల్ లైఫ్ క్యారెక్టర్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ని సో వాజ్ ఇట్ అ డిఫికల్ట్ టాస్క్, వాజ్ ఇట్ అ ఛాలెంజింగ్ టాస్క్, అండ్ మీరు వాళ్ళని ఎలా స్టడీ చేశారు? ఛాలెంజింగ్ డెఫినెట్లీ, ఇది చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఎందుకంటే షీ ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ తెలుగు అండ్ సంస్కృత్ లిటరేచర్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐఎమ్ అ నాన్ తెలుగు గర్ల్. ఇమాజిన్, దట్స్ అ మేజర్ ఛాలెంజ్. And that too, I had to make sure that all my lines are perfect. And not only lines, I shouldn't be saying like a robot. My emotions has to be perfect. Perfect. Adikosam nenu, every word I used to ask the meaning. Oh. So everyone, the director, assistant director, my actors, everyone okay. I used to ask. Like a Telugu Academy, it was my set. Okay. Everyone would teach me. Oh. So I would make sure I know what I'm saying. Okay. So I know, when I went to the set, I was thorough with my lines. Okay. So only concentration was the emotions has emotions to be right. To be, yeah. So yeah, for my language, I worked a lot, you know. Okay. That script was like everywhere I used to carry, everywhere, flight and set and everywhere I used to okay. have that. But body language wise, I never followed her. Okay. I didn't follow Lakshmi Parvati. I video kuda chudaledu before shooting. Okay. Ante meeku first Lakshmi Parvati gari character cheyali ani telisinappudu avidi gurinchi telusukovalani emi nothing video even when I did Muthu Lakshmi sir okay. had told me don't ape her. No body language required. You do as Yagna Shetty will be Muthu Lakshmi. Play okay. that. Okay. Same like that, you know, I had to feel that I am Lakshmi Parvati Garu. Exactly. And I had to do it. I didn't follow any body language, okay. nothing. So biopics chesetappudu special ga meer emaina care teeskuntara? It's kind of risky also because the person is alive. Exactly. You know, I am representing that. It shouldn't instigate her, it shouldn't instigate the audience, it shouldn't instigate my team also. Okay. So I have to be very carefully, I should be very careful in representing her. Okay. You know, everything has to be set right. Yeah. So yes, it is definitely a challenging task, but then it's also amazing because I am representing someone who's actually there. Yeah. You know, Muthu Lakshmi is there, Lakshmi Parvati Garu is there, it's and a I did great opportunity. It definitely is. And I did Dr. Ambedkar's wife, Ramabai's character also. It's historical character, of course. Such roles will make me remain in film history. I'm sure of that. Exactly. Yeah. So biopics, ilante biopics anni mee daggariki raavadaniki kaaranam enti? Maybe they think I act well. Oh wow. I don't know. Most of the characters I've done, I am a very simple looking person. Yeah. You know, on screen also I have this normal natural presence. Yeah. A person would not look at me and say that, oh, actress kind of a thing. No, I'm not. I'm a very simple looking person. Okay. So you can relate to me. When you see me as a character, you'll think I'm a character only. You won't think me as Yagna Shetty. Okay. So that I think people love think I'm relatable, and also because I can act well, I think. Movie lo chuste chala simple ga ante chala neat ga simple ga kanipicharanamata. Rapo ela undindi mee co-actors tone? Very warm and very welcoming team I had. Like, you know, I didn't feel I am a debutant in Telugu industry. Yeah. Very, very nice welcome I had. The entire set was very friendly.
And if you see the movie, you'll come to know the acting performance wise was like competition only. NTR okay. Garu is an amazing performer. Yeah. Vijay Garu, who played NTR okay. Garu's role, amazing performer. Okay. So it was like a tug only. So yeah. he's giving the best, I'll be giving the best. Yeah. And CBN Garu's character, Shri Tej, he has yeah. also done an amazing job. Not only the main character, but every small characters also, everyone who's come in the movie has given the best. Okay. And even if you see the PM Mohan Garu's character, everyone has done justice to the role. On set it was like a performance competition. Yeah. Okay. And music wise chusukunte four songs in the movie. Oh, no. Four songs kuda manchi hit songs ani cheppochu. So andariki baaga nachestunnai songs. So aa songs gurinchi em cheppalanukuntaru? Songs chala baagundi. Chala baagundi. Na favorite song is that Neevu Nikki. Okay. SPB garu has sung that and that's my favorite song. SPB okay. garu is my favorite singer. Oh. And Kalyan Malik sir has done an amazing job. Okay. You should see the BGM of the movie is apt. Okay. It is like another hero for the film. Yes, it is a situational song. There is a subtle love kind of a song, but okay. the love is different. It's like yeah. an intellectual kind of a love. Yeah. It need not be like a boyfriend girlfriend love. Yeah. Not necessary. Love can be in any way. Okay. My most favorite is after NTR Garu wins the election, okay. there's a bit song wherein he dances. Oh. That is amazing. Oh. I loved seeing that. I mean, in the entire movie, that is when I'm actually laughing. The entire movie, I'm crying. First, asalu meeru anukunnara industry ki vastanu, movies lo chestanu ani? It's like by fluke I've come. Okay. Naaku dance ante chala ishtam. Chala ishtam. నేను ఒక డాన్స్ గ్రూప్లో ఉన్నాను కాలేజ్ టైంలో. చాలా డాన్స్ షోస్ కూడా చేశాను. ఓకే. సో ఐ నెవర్ థాట్ ఐ విల్ బి అన్ యాక్టర్. నెవర్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్. మై సిస్టర్ ఇస్ అ ఫ్యాషన్ డిజైనర్. ఐ యూస్ టు బి లైక్ అ ముఫ్త్కి మోడల్, ఫ్రీ లైన్స్ మోడల్ ఫర్ ఫ్రీ లైన్స్. లైక్ ఐ షీ వుడ్ నాట్ పే మీ ఆల్సో నథింగ్. యూ నో దర్ వాజ్ అ టాలెంట్ హంట్ కైండ్ ఆఫ్ అ నోటీస్ ఇన్ అవర్ కాలేజ్, ఇన్ ఆడిషన్ కైండ్. షీ సెండ్ మై ఫోటోస్, షీ అండ్ మై మామ్. మై మామ్ ఆల్వేస్ లవ్ టు సీ మీ ఆన్ స్టేజ్. షీ లవ్ ద వే ఐ డాన్స్డ్. సో ఐ డోంట్ నో, షీ సా సమ్ టాలెంట్ ఆర్ సంథింగ్. షీ సెండ్ ద ఫోటో అండ్ దే కాల్డ్ మీ ఫర్ ది ఆడిషన్. కన్నడ మూవీ. But I gave my audition in Hindi because okay. I didn't know Kannada that time. And they selected me. I don't know for what they selected me. And from then on, I loved being a character. When I went on set, first thing I realized was I'm not camera shy. Like there'd be like 1,000 people also. I don't mind. Cry, cry, laugh, it's okay. Oh, nice. That was like not overconfidence, but I'm confident. Yeah. So what about your family background? My mom is a homemaker. Okay. Dad works in Kuwait. Okay. And we are four girls. I'm the third one. Oh, nice. Yeah. Elder one is a fashion designer. She does my costumes for Kannada films. Oh, wow. Yeah. And second one is an MBA professor. I'm an MBA. Younger one is an MCA. Great thing it is. So where are you born and brought up? We are Mangaloreans, Bunt family. Okay. But I was, my entire native is in Mangalore. I was born in Kudremukh. It's a hill station. I don't know whether you know it or not. It's a hill station. It's a nice place. Now it's become a sanctuary. But I was born there. And then we shifted down to Mangalore. All my studies and everything was in Manipal. Yeah. ఇన్ని లాంగ్వేజెస్ లో యాక్ట్ చేశారు కదా, మరి మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్ ఏంటి? వన్ థింగ్ ఐ మేక్ ష్యూర్ ఇస్ విచ్ ఎవర్ లాంగ్వేజ్ ఐ టేక్ ఐ లెర్న్ దట్ ఓకే క్విక్లీ. క్విక్ లెర్నర్ ఆల్సో, వెరీ క్విక్. ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మీరు? నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను తెలుగులో మాట్లాడుతాను. ఇప్పుడే బాగా మాట్లాడుతున్నారు మీరు. అవును, కానీ నేను ఫ్లూయెంట్ గా మాట్లాడలేదు. ఐ కాంట్, వాట్ ఇస్ దట్, ఫ్లూయెంట్ గా మాట్లాడలేను ఇప్పుడే. అవును, Kannada also I learned perfectly. I do the dubbing. So this is one thing. When I've come to Telugu industry, I'll make sure I'll learn this language perfectly, then I'll dub. And meeru chaala varaku de glamorous roles ekkuva chesaru ippudu variki glamorous roles kante. So daniki reason enti? Performance ki scope undi. Okay. When I do this character, people look at me and my performance, not because I'm looking good. Okay. Not that I don't mind doing glamorous role also, but there is a limitation to what I can do. Okay. I'm a very limited act, I'm telling. Oh. It's like I cannot be doing certain scenes, I cannot be doing certain things. I have many terms and conditions. Okay. So for that I stick to performance oriented role, which makes me happy as an actor. Telugu industry lo movies chustu untara? Avunu. Last movie nenu Mahanati chusanu, Geeta Govindam chusanu, adi tarvata నేనే రాజా నేనే మంత్రి. నేను రాజు నేనే మంత్రి, అది కూడా చూసాను. నైస్. సో మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇప్పుడు? విజయ్ దేవరకొండ. యు లైక్ టు యాక్ట్ విత్ హిమ్? ఐ వుడ్ లవ్ టు. ఓ వావ్, బ్రిలియంట్ యాక్టర్. హి ఇస్ బ్రిలియంట్ యాక్టర్. యా.
సో విజయ్ దేవరకొండ గారితో మూవీ చేయడానికి ఛాన్స్ వస్తే చేస్తానంటున్నారు యజ్ఞ గారు. అవునవును. మరి విజయ్ దేవరకొండ గారి గీతా గోవిందం మూవీ చూసాను అంటున్నారు, సో మీకు ఫేవరెట్ సీన్ ఏంటి ఆ మూవీలో? నో, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ వెరీ ఫనీ. ఐ వెన్ ఐ సో అర్జున్ రెడ్డి, హీ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ వాస్ లైక్, దిస్ గాయ్ క్యాన్ యాక్చువల్లీ పోర్ట్రే దిస్ ఆల్సో విత్ దట్ మచ్ ఈజ్. ద ఎంటైర్ మూవీ వాస్ లైక్ వెరీ లైట్ అండ్ ఫనీ కైండ్ ఆఫ్ థింగ్, వెరీ నైస్. ఐ లైక్ ద సాంగ్స్ ఇన్ దట్ మూవీ ఆల్సో. డ్రీమ్ హీరో అని ఎవరైనా ఉన్నారా చేయాలి అని, వాళ్ళతో యాక్ట్ చేయాలి అని, ఏ లాంగ్వేజ్ అయినా సరే? డ్రీమ్ హీరో, దెన్ హావ్ టు గో బ్యాక్ టు లైక్ షారూఖ్ ఖాన్. ఓ, తెలుగులో ప్రభాస్ గారు. ఐ బికేమ్ ఎ ఫ్యాన్ గర్ల్ ఆఫ్టర్ బాహుబలి, ఆబ్వియస్లీ. అండ్ ఇన్ కన్నడ డెఫినెట్లీ సుదీప్ గారు, హీఈస్ అ బ్రిలియంట్ యాక్టర్. బ్రిలియంట్ యాక్టర్. తమిళ్ ఇట్ కుడ్ బి సూర్య గారు ఆర్ విక్రమ్. ఓకే, అగైన్ బ్యాక్ టు ఫెస్టివల్. సో ఉగాది పండగకి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరంతా ఇంట్లో? ఫర్ అస్, యాజ్ ఐ టోల్డ్, యుగాది ఇస్ బిషు ఫర్ అస్, యు నో, ఏప్రిల్ 14th వి సెలబ్రేట్ దాట్. సో ఇట్స్ లైక్ అ న్యూ ఇయర్. ఓకే, సో మై మామ్ అండ్ మై ఎల్డర్ సిస్టర్ దే డు ఆల్ ద పూజ అండ్ వి హావ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ పూజ అండ్ ఎవ్రీథింగ్. సో ఎర్లీ మార్నింగ్ దే స్టార్ట్ అండ్ దెన్ ఆఫ్టర్నూన్ వి హావ్ దిస్ బనానా లీఫ్ కైండ్ ఆఫ్ థింగ్. దే మేక్ మెనీ వెరైటీ ఆఫ్ ఫుడ్ and we all have to sit together and eat. Oh. And then evening we go to temple. Okay. So it is like a simple festival thing only, but then the best part is like all of us sit together and we like to eat out of that banana leaves. That's okay. Like a nice bonding kind of a thing. My mom will be like behind us, like get up soon and take bath and get ready, cook, everything. But it's nice, it's fun, you know, it's like a family bonding kind. Exactly. It's a nice one, yeah. Ugadi ane kaadu, meek favorite festival enti? Favorite festival naku rendu. One is Diwali, because it's like the entire house will be lit up, diyas and all, it looks beautiful. And another one is Dashera. In Mangalore, Dashera is, Navratri is very famous. Like in Mysore and Mangalore and Madikeri, these three places, we have Navratri. Yeah, yeah. Uh-huh. 9 days and nine nights we have festival. We have Ratotsav and all that. And the place where I stay, we have this major temple called as Mangala Devi. Okay. And we have this Ratotsav. 9 days continuously, there will be puja day and night. Okay. Continuously. Okay. And last 3 days, we have this tableaus and all. I don't know whether you know this tableaus. We have this tiger dance, which is very famous in Mangalore. So I love to watch that. That used to be like my favorite time, because we used to come down from Kudremukh. That used to be that winter break for us. Okay. We would come down for 10 days and that Navratri used to be my most favorite time. I wouldn't want to go back. Okay. So it's still my childhood memory. Me glamour secret enti? And I'm not glamorous at all. I'm very simple. I like to keep minimum makeup. Okay. Very minimum. Maybe beauty secret. Beauty secret, okay, tender coconut, I think. And water, tender coconut. Okay. Me as a Mangalorean, it's like a must for me. Oh. Daily I have to have like twice. That and yoga and walking. I'm not a gym person. Okay. I don't like gymming. So I prefer doing yoga and walking. Okay. I think that does the work. Minimum makeup. You know, most of the time if you find me, I'm like with zero makeup. Yeah. Literally, I'll be walking around in track pant and that is me. Okay. Only when I have to come on set, if at all there is any makeup, I get it done. Okay. Otherwise, more natural. Yeah. Okay. So, are you a foodie? Okay, not so much. Not so much. But I like to try. I like to try different cuisine, but I'm not a big eater. Okay. I cannot have like in large quantity, but I'll try. Yeah. Okay. So, does your parents were supportive when you will be getting all these chances? My mom, I told you, know, she was the one who saw the talent in me and she wanted me to be on silver screen. Okay. And she was very supportive. How are you enjoying this full to dhamal experience? Like, I actually had a theater visit yesterday and I love to see the audience ka reaction. Like, you know, that is when you feel very happy. Yeah, live the whistle, the claps and the emotional scene when they go silent. That is like your direct reward. Yeah. Direct, you know, from the audience. Okay. I loved that yesterday. It was really nice. And thank you so much for coming and thank you so much for sharing your experiences with us. Once again, happy Ugadi and congratulations once again. Thank you so much. Thank you. It was a nice interview. Thank you. So viewers, chusaru kada ee Ugadi pandaga sandarbhanga manam Yagna Shetty garu tho bold ane vishayalu maatladukunnamu. Alage avada personal life, cinema life, alage avada family gurinchi enno vishayalu telusukunnam kada. So idi ivalti Ugadi special episode. Marosari prekshakulandariki happy Ugadi.